కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం. మీరు మామూలుగా రోజు పత్రికలు చూసే అలవాటు ఉందా లేదా అనే విషయానికి వచ్చినప్పుడు, నేను ప్రత్యేకంగా గమనించినంత వరకు ఎక్కువ మంది పేపర్ చూడడానికి ఇష్టపడ్డంలా. వాస్తవం ఏమంటే, మన ప్రభుత్వ విధానాలన్నీ క్షుణ్ణంగా లోతుల్లోకి వెళ్ళి చెప్పేది పత్రికలే. మామూలుగా మనం మన యొక్క జీవితాల్ని జాతకాలు జ్యోతిష్యాలు నిర్ణయిస్తూ ఉంటుందని చెప్పి వాళ్ళ చేతుల్లో పోయి వాళ్ళ చేతుల్లో చేయి చాపుతూ ఉంటాం. అయితే ప్రభుత్వ విధానాలే మన జీవితాల్ని శాసిస్తున్నాయని చెప్పడానికి చాలా ఉదాహరణలు నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఈరోజు ప్రధానమైన వార్తల్లోకి వెళ్ళిపోదాము. ఓరి దేవుడా అది వార్త, ఆ విషయం మళ్ళీ లోతుల్లో చూద్దాం. చాలా ముఖ్యమైన ఇంట్రెస్టింగ్ స్టోరీ అదే. ఆ తర్వాత పిఎస్ బదిలీలు, పిఎస్ఆర్ బదిలీలు. జగన్ అన్న అధికారంలో ఉండేటప్పుడు అసలు నిబంధనలకు వ్యతిరేకంగా బదిలీలు చేశాడంట. ఆయన ఇప్పుడు ఆయన బదిలీల కోసం అప్లై చేసుకుంటా ఉన్నాడు అధికారుల దగ్గరికి వెళ్ళి. ఇది దాని స్పెషల్ స్టోరీ. ఇక చైతన్యం 2.0, మన ముఖ్యమంత్రి గారు ఆదివాసీల వాళ్ళ సాంప్రదాయక డోలు ఎత్తుకొని వాంచుతున్నారు. అది సాక్షిలో ప్రధానంగా, సాక్షి అంటారు ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఇచ్చారు. ఆ తర్వాత ప్రజాశక్తిలో కూడా ఆ వార్త సమగ్ర ప్రణాళికలతో ఆదివాసీల్లో పేదరిక నిర్మూలన అంటూ ఓ వార్త కథనం ఇచ్చారు. ఈ తర్వాత నీకో దండం సామె, జగన్ తీరుపై వైసీపీ ముఖ్య నేతలు టాట. వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రులు, మాజీ మంత్రులు అంతా కూడా ఇప్పటికీ ఓటమి తర్వాత కూడా జగన్ను అసలు విషయం తెలుసుకోవడం లేదు, అర్థం చేసుకోవడంలా చాలా పిల్లకాయ వ్యవహారంలాగా ఉంది మాజీ ముఖ్యమంత్రి వ్యవహారం. కాబట్టి ఆయన పార్టీలో ఇంకో ఉండడానికి వీలు పడదు అన్నట్టుగా రాజీనామా చేసి వెళ్ళడం, లేకపోతే ఇక మేము రాజకీయాలకే దూరంగా ఉండిపోతామని చెప్పేసి వెనక్కి వచ్చేస్తా అంటారు. ఇది పరిస్థితి. ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు పంచాయతీలకు 15 ఆగస్టు నిధులు పెంపు అని చెప్పి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు. అంతకుముందు మామూలుగా మన 15 ఆగస్టు కార్యక్రమం పంచాయతీలకి జరపాలంటే 100 రూపాయలతో నిర్వహించాలని చెప్పి నిబంధన ఉండేది. ఇప్పుడు అది 5000 రూపాయలు కనీసంగా ఒక పంచాయతీ, చిన్న పంచాయతీ అయితే 5000 మంది జనాభా ఉండే పంచాయతీలకు అయితే మినిమం 5000 రూపాయలు, 10,000 పైగా జనాభా ఉండి ఓటర్లు ఉంటే దానికి 25,000 రూపాయలు ఇస్తున్నట్టు మన పంచాయతీరాజ్ శాఖ చూస్తున్న పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఆ తర్వాత కమ్యూనిస్టు యోధునికి కన్నీటి వీడ్కోలు అని చెప్పి మరో ప్రజాశక్తిలో వార్త వచ్చింది. నిన్న మన పెద్దయిన కమ్యూనిస్టు యోధుడు బుద్ధదేవ్ భట్టాచార్య గారు చనిపోయారు కదా, ఆయన భౌతిక గాయాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి అప్పగించారు. ఆ సందర్భంగా వేలాది మంది కలకత్తా నగరానికి వచ్చేసారు ఆయన యొక్క తుది వీడ్కోలు కార్యక్రమానికి రావడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అంటూ ఒక వార్త వచ్చింది, అదే సాక్షిలో ఆ వార్త వచ్చింది. చంద్రబాబు లోకేష్లే ముద్దాయిలు అంటూ ఈ వార్త కథనం రావడం జరిగింది. ఆ తర్వాత అబ్బా సర్కార్ డబ్బా, అంబేద్కర్ గారి దాడి సర్కార్ పనే, అమెన్ కంచు పట్టు, ముస్లింలపై మీ వైఖరి ఏంటి. అదే ఈ మధ్య వక్ఫ్ బోర్డుకు సంబంధించి మొత్తం దానికి వాళ్ళ హక్కులు అంటే అక్కడ కాలు రాసే విధంగా దాంట్లో కొంతమంది హిందువులను కూడా చొప్పించే విధంగా బోర్డులో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పార్లమెంటు తీసుకొచ్చింది కదా, దాని మీద ఏం మీ వైఖరి అంటూ ప్రశ్నిస్తూ కథనం ఇది. ఆ తర్వాత ప్రధానమైన వార్తల్లో ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం పెంచాలి అంటూ మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు అధికారుల్ని ఆదేశించడం జరిగింది. ఇది ప్రధానమైన వార్తల్లోకి ఉంది. ఇప్పుడు మనం ఇంకొంత డెప్త్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇక ఒక ప్రధానమైన వార్త ఆంధ్రజ్యోతిలో వచ్చింది.
ఇక్కడ దగ్గరలో చూడండి ఏం ధరించాలో ఎలా చెబుతారు అంటూ వార్త వచ్చింది. ఇది ప్రధానంగా సుప్రీంకోర్టు న్యాయస్థానం నిన్న విచారణ జరిపింది. దీంట్లో ఏం ధరించాలో ఎలా చెబుతారు, హిజాబ్ పైన నిషేధమా, బొట్టు తిలకం కూడా వర్తిస్తుందా, పేర్ల ద్వారా మతం వెల్లడించడం లేదా, హిజాబు బుర్కాల నిషేధం విధించిన ముంబై కాలేజీలకు నిలదీసిన సుప్రీంకోర్టు, కళాశాలకు వచ్చే విద్యార్థులు హిజాబు బుర్కా నకాబు టోబీ వంటివి ధరించకూడదంటూ ముంబై కాలేజీకి విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఏ దుస్తులు ధరించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఉందని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా జస్టిస్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్లు కూడిన ధర్మాసనాలు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. బొట్టు తిలకం కూడా వర్తిస్తుందా అని ప్రశ్నించింది. ఏం ధరించాలి నిర్దేశించడం ద్వారా మహిళలను విద్యార్థులను ఏ విధంగా మీరు సాధికార వైపు తీసుకెళ్తారు అని చెప్పి నిలేసింది. మామూలుగా ఇప్పుడు మన భారతీయ సాంప్రదాయం ప్రకారం వ్యవసాయం చేసేవాళ్ళు లేకపోతే గ్రామాల్లో ఉండేవాళ్ళు ఎక్కువ మంది గ్రామీణ భారతదేశం కదా మంది, అప్పుడు జుట్టు కమ్మలు వేసుకునేవాళ్ళు, అదేవిధంగా మనం తలపాకి గుడ్డ కట్టుకునేసి హ్యాపీగా ఎండ తగలకుండా ఉండేవాళ్ళం. అట్లాంటిది ఇప్పుడు ఈ హిజాబ్ ధరించకూడదు, పైన కప్పుకు వేసుకోకూడదు, ఇట్లా ముఖానికి కట్టుకోకూడదు అని చెప్పేసి నిషేధం విధించడం. ఇట్లా వేసుకొని మామూలుగా ముఖానికి ఇట్లా కట్టుకుంటారు మనోళ్ళు ముస్లింస్, ఎందుకంటే మామూలుగా వాళ్ళకి ముస్లింలకు సంబంధించి మత ఆచారం కూడా అయి ఉండొచ్చు, కానీ మామూలుగా ఏమంటే ఎండకి వానకి దుమ్ముకి వీటన్నిటికి కూడా రక్షణ. నెక్స్ట్ వాళ్ళ యొక్క మహిళలకు సంబంధించి ఒక వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా రక్షణ, కొంత మానసికంగా ధైర్యం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఆ విషయం. అందుకోసం వాళ్ళు ఎక్కువగా వాళ్ళ మతాచారం చెప్పిందనే కాకుండా వాళ్ళ రక్షణ కోసం కూడా ఈ పని చేస్తూ వస్తారు. దీన్ని ఎట్లా మీరు ప్రశ్నిస్తారు, అవి వేసుకోకూడదు ఇవి వేసుకోకూడదు అని చెప్పేసి మీరు కట్టు బొట్టుకు సంబంధించి కూడా ప్రశ్నిస్తూ మన జడ్జిలు ప్రశ్నించారు. కాబట్టి దీని మీద ఈ యొక్క ఆంక్షలు పెట్టడంతో చాలా మంది కాలేజీకి రావడం కూడా మానేసినారంట. ఈ విషయం మీద చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది సుప్రీంకోర్టు. కాబట్టి ఇది విస్తృత ధర్మాసనం మీద దీన్ని విచారించాలని చెప్పేసి డిసైడ్ చేసినారు. గతంలో కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండేటప్పుడు ఈ విషయం చర్చకు వచ్చింది. అక్కడ సీరియస్ గా దీన్ని నిషేధిస్తూ అక్కడ కాలేజీలు వ్యవహరించి అదేవిధంగా కొన్ని స్థానిక కోర్టులు కూడా దీని మీద దానికి సపోర్ట్ చేస్తూ వచ్చాయి. దీన్ని సుప్రీంకోర్టు మాత్రం చాలా సీరియస్ గానే వ్యతిరేకించి దీన్ని ఆపుదలు చేయాలని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో ఓరి దేవుడ మధ్యాధికారి నడమంత్రపు సిరి జగన్ పాలసీలో దండిగా పాపపు సొమ్ము, పరిహారం కోసం అమ్మోరి గుడికి 2 కోట్లు, కృష్ణా గుంటూరులో 50 ఎకరాల కొనుగోలు, హైదరాబాద్ లోను రియల్ ఎస్టేట్ వ్యాపారం, స్థిరాస్తులన్నీ బినామీ పేర్ల మీదే, విచారణ జరిపితేనే విషయం తెలిసేది. అసలు ఎవరు పేరో చెప్పలా లాస్ట్ కి. ఆ మొత్తం మీద ఎవరు ఒక మనిషి ఉన్నాడు, ఒక మనిషి కాదు వందల్లో ఉండరు, వేలల్లో ఉండరు, ప్రతి జిల్లాకి ప్రతి మండలానికి టంటోలు దండిగా ఉండరు. అయితే వాళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈ యొక్క కార్టూన్ వేశారు, మొత్తం దీంట్లో డబ్బులు ఉంది, ఈ పక్క ఆ డబ్బులంతా మిగిలి పెట్టుకొని కొద్దిగా మాత్రం దానం చేసి దేవుడికో లేకపోతే దెయ్యానికో ఎవరికో ప్రజలకు కూడా దానం చేసేవచ్చు, చాలా చోట్ల దానం చేసినారు. అట్లా ఇప్పటికే గత ప్రభుత్వం అసలు మందు ప్రభుత్వం అమ్మే మందు అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసి పర్సనల్ గా వాళ్లే మందంగిళ్ళు పెట్టి లేకపోతే ఆ బ్రాండ్లు అంటించి దాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేశారనేది 100కి 100 రూపాయలు నిజం. అసలు ఎంఆర్పి ధరల కంటే కూడా ఒకనొక సందర్భంలో పెంచారు. చాలా సీరియస్ గా వ్యతిరేకత రావడంతో దాన్ని పద్ధతి ఎత్తేసి మళ్ళీ ఎంఆర్పి ధరలకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అసలు ప్రజలు వద్దంటున్న కరోనా టైంలో చాలా బలవంతంగా అన్నం కావాలి, అన్నం కూడా లేని పరిస్థితి వచ్చా, అసలు పనికి పోలేని పరిస్థితి వచ్చా, ఆ పరిస్థితుల్లో కూడా అన్నం పెట్టు, మందు వద్దు, మద్యం వద్దు అని చెప్పి కూడా ప్రజలను ఎక్కడికక్కడ ఆందోళన కూడా చేశారు. ఆయన వదిలిపెట్టకుండా మందు తాపించే పనిలో చాలా బిజీగా ఉన్నారు. ఆ బిజీలో వేలాది కోట్ల రూపాయలు, వేలాది కోట్లు కాదు, లెక్కలు తీస్తే లక్షల కోట్లు తేలేటట్టుండదు.
అట్లా వీళ్ళు దానం చేసి ఆ గుళ్ళకి గోపురాలకి దానం చేసి ఏదో పుణ్యం మూట కొట్టుకుందామని ప్రయత్నం చేసేటట్టున్నారు. ఏదేమైనా కానీ ఇట్లాంటి దొరలాగా చలామణి దొంగల్ని వదిలిపెట్టకూడదని మాత్రం ఈ కామన్ మ్యాన్ రాసి చెప్తుంది. అన్ని పేపర్లో ఇది వచ్చింది. రాజ్యాంగ శిల్పి పేరుతో రాతోన్మాదం నిన్న సాక్షిలో రాసిన వార్త మీద అంబేద్కర్ అరాచకం అంటూ అంబేద్కర్కు అపచారం అంటూ జగన్ పత్రిక రాతలు విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం రాజ్యాంగ నిర్మాత పేరుతో సమానంగా జగన్ పేరు విగ్రహ ఆవిష్కర్త అంటూ ఆర్భాటం. జగన్ పేరు తొలగించిన అగంతుకులు వాస్తవంగా అట్లా ప్రవేశించి ఆయన దీంట్లోకి వెళ్ళి అట్లా పేర్లను తొలగించడం ఆ బ్యానర్ తొలగించడం తప్పే. అయితే ఆయనతో సమానంగా అంబేద్కర్ సమానం ఎవరు లేరు కదా. రాజ్యాంగ నిర్మాత దానికి ప్రత్యేకమైన స్థానం ఉండాలి, అదే స్థానాన్ని నిలబెట్టాలి. అయితే ఆయనతో ఆయన పేరుతో సమానంగా జగన్ పేరు ఉన్నింది, దాన్ని తొలగించేసినారు ఈ అగంతకులు వెళ్ళి. దాని మీద అంబేద్కర్ విగ్రహం కింది భాగంలో తొలగించిన జగన్ పేరు అక్కడ బోర్డు పెట్టున్నారు, తీసేసినారు. ఇది దానికి కొంత ఓవర్గా రాశారనేది వీళ్ళ యొక్క అభియోగం. ఆ సాక్షి వాళ్ళు అవి ఓవర్గా రాశారనేది. ఆంధ్ర జ్యోతిలో ఇంకొక ప్రధానమైన వార్త ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో క్రిమీ లేయర్కు నో, కేంద్ర కేబినెట్ నిర్ణయం. సుప్రీంకోర్టు సూచనపై విస్తృతంగా చర్చించాం. అంబేద్కర్ రాజ్యాంగంలో క్రిమీ లేయర్ నిబంధన లేదు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లన్నీ రాజ్యాంగం ప్రకారమే, వైష్ణవ్ మంత్రి గారు చెప్పారు. ఏమంటే సుప్రీంకోర్టు ఒక సూచన చేసింది, క్రిమీ లేయర్ అంటే కొంత అధికారులుగా, పెద్ద పెద్ద అధికారులుగా, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా వాళ్ళ కుటుంబంలో ఇప్పటికే ఉద్యోగాలు సంపాదించి వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కుటుంబానికి మళ్ళీ ఉద్యోగాలు అందుకి ఒక నిర్ణీత సమయం ఇచ్చి వాళ్ళకి రిజర్వేషన్ లేకుండా తగ్గించవచ్చు కదా అన్నట్టుగా ఒక సూచన చేసింది. అయితే రాజ్యాంగంలో అటువంటి నిబంధన ఏమీ లేదు కాబట్టి వాళ్ళు సామాజికంగా అభివృద్ధి అయ్యి మొత్తం సమాజం అంతా కూడా ఎస్సీ ఎస్టీ సమాజం అంతా కూడా ఒక స్థాయికి వచ్చేంత వరకు అటువంటి క్రిమినేయరు నిర్ణయించాలని చెప్పి రాజ్యాంగం చెప్పలేదు అని చెప్పి చెప్పుకొచ్చి దాన్ని చర్చించాము, దానికి నో చెప్పేశాము సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాకి అని చెప్పి చెప్పుకురావడం జరిగింది. మరో వార్త, సీఎం చంద్రబాబుతో అపోలో ప్రీతిరెడ్డి, సంగీతారెడ్డి. ఏపీలో అపోలోలో సేవల విస్తరణ, అపోలోలో వర్సిటీ పరిధి పెంచేందుకు సహకరించండి. సీఎం చంద్రబాబుకు అపోలో యాజమాన్య విజ్ఞప్తి. సీఎంను కలిసిన ప్రతినిధులు ప్రీతిరెడ్డి, సంగీతారెడ్డి. మన రాష్ట్రంలో అపోలో సేవల్ని విస్తృతంగా పెంచడానికి వాళ్ళ ఆసుపత్రులు మందులు ఉన్నాయి కదా, ఎక్కువ తమిళనాడు కర్ణాటక ఇట కేరళలో ఎక్కువగా ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా వాళ్ళ సేవల్ని పెంచాలని చెప్పి మరింతగా వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేస్తారు మన ముఖ్యమంత్రి గారిని. అదే వార్త ఆంధ్రజ్యోతి ఇచ్చింది. మరో వార్త, అన్ని పత్రికల్లో ప్రధానంగా వచ్చింది, జైల్లో దాదాపు 17 నెలలు ఉన్నాడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు బెయిల్. 17 నెలల తర్వాత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకు ఊరట. విచారణ లేకుండా ఎంతకాలం జైల్లో ఉంచుతారు? ఆయన ప్రాథమిక హక్కును భంగం కలిగించడమే. బెయిల్ నిబంధన జైలు మినహాయింపు సుప్రీం. ఢిల్లీ మద్యం కేసు విచారణలో తీవ్ర జాప్యమే. బెయిల్ ఇవ్వడానికి కారణం మన ధర్మాసనం. త్వరలో కేజ్రీవాల్ కవితలకి కూడా బెయిల్ వచ్చే బెయిల్ వస్తుంది. ఎందుకంటే అసలు కారణం లేకుండా, అసలు విచారణ లేకుండా ఒక కేసును అడ్డం పెట్టుకొని సంవత్సరాల కొద్దీ జైల్లో ఉంచడం ఏందని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రశ్నిస్తూ వాళ్ళ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చాలా ఉపశమనం, దేశమంతా కూడా ఒక ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. కోర్టు చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇట్లాంటి విషయాల్లో సరైన పద్ధతుల్లో కొంత ఆలస్యమైనా కానీ తన దండకం తన కర్ర ఎత్తుకొని వాంచుతుంది దేశం మీద. కాబట్టి మంచి పరిణామం, పాలకులు అదే పనిగా రాజ్య హింసకి పాల్పడుతున్నా కొంత ఆలస్యమైన సుప్రీంకోర్టు స్పందించడం అనేది ఆహ్వానించదగ్గ విషయం. మన ముఖ్యమంత్రి గారు ఆదివాసులతో కలిసి డోలు వాల్స్తా ఉన్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. ఆదివాసీ దినోత్సవం కార్యక్రమంలో గిరిజన సాంప్రదాయ డోలు వాయిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, పక్కన
మంత్రి సంధ్యారాణి. ఇక చైతన్య 2.0, ఆ పేదరికం ఎక్కడుంటే అక్కడికి వస్తాం, ఆదివాసులకు కావాల్సినవన్నీ అందిస్తాం, పేదరికం నుంచి బయటికి తెస్తాం. ఏ రోజుల్లోనూ డోలి మోతల ఈ పరిస్థితి తొలగాలని నాడు చైతన్యం పథకం తెచ్చాం. ఏజెన్సీలో ఫీడర్ అంబులెన్సులు పెట్టాం, వాటిని వైసీపీ మూలన పడేసి తిరిగి డోలి కష్టాలు. డోలి అంటే మీకు తెలుసు కదా, మా మామూలుగా ఏదన్నా ప్రమాదం వస్తే, ఇబ్బంది వస్తే, లేకపోతే గర్భవతులు ఆసుపత్రికి పోవాలంటే వెనకాల కట్టుకొని ఇట్ట మోసుకొని వెళ్తారు కదా, అదే డోలి. ఆ దాన్ని సంబంధించిందే ఇది. సమగ్ర ప్రణాళికతో ఆదివాసీ పేదరిక నిర్మూలన ప్రజాశక్తిలో ఇచ్చింది. విశాఖ, విజయవాడ, తిరుపతి స్టడీ సర్కిల్స్, ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో సీఎం చంద్రబాబు ప్రధానంగా అన్ని పత్రికలు కూడా ఈ విషయాన్ని ఇచ్చింది. ఆదివాసీ దినోత్సవం, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క వార్త ఇవ్వడం జరిగింది. సమగ్ర ప్రణాళికతో ఆదివాసుల్లో పేదరిక నిర్మూలన కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చంద్రబాబు కళాక్షేత్రం ప్రాంగణంలో రాగానే గిరిజన సాంప్రదాయాలతో స్వాగతం పలికారు. గిరిజన మహిళలతో కలిసి ఆయన దింసా నృత్యాన్ని డ్యాన్స్ చేశారంట ముఖ్యమంత్రి గారు. కాబట్టి గిరిజన నృత్యం, దింసా నృత్యాన్ని డ్యాన్స్, మన భాషలో డ్యాన్స్ అన్నాం, వాళ్ళు గిరిజన నృత్యం కాబట్టి ఆయన చేశారు, వాళ్ళతో కలిసి వేశారు. అలా దాంతోపాటు గిరిజన వాయిద్యాల్ని వాయించారు. గిరిజనులు బాబు తలపై కొమ్ములు కొయ్యను పెట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన గిరిజన ఉత్పత్తులను ఎగ్జిబిషన్ లో పరిశీలించారు. అనంతరం గిరిజన సభలో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం గిరిజన సంక్షేమం కోసం తీసుకొచ్చిన చైతన్యం కార్యక్రమాన్ని తిరిగి 2.0గా తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఆఫ్రికా తర్వాత అత్యధిక గిరిజనులు ఉన్న దేశం భారతదేశమే అని అన్నారు. రాష్ట్రంలో కూడా 30 లక్షల మంది గిరిజనులు ఉన్నారని, 78 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా గిరిజనులు జీవన ప్రమాణంలో ఏమాత్రం మార్పు తేకపోవడానికి సిగ్గుపడాలన్నారు. ఎన్టీ రామారావు గిరిజన ప్రాంతాల్లో ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేస్తే తాను వచ్చాక పెద్ద ఎత్తున గురుకులాలను తీసుకొచ్చానని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో విద్యా బోధనను మెరుగుపరిచేందుకు స్థానికంగా చదువుకున్న యువత ఉంటే వారికే శిక్షణ ఇచ్చి ఉపాధ్యాయులుగా పెట్టుకునేందుకు జీవో నెంబర్ 3ని తెస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేశారు అని చెప్పి చెప్పుకొచ్చారు. మొత్తం మీద మన ముఖ్యమంత్రి గారు గిరిజనులకు సంబంధించి, ఆదివాసులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం రూపొందించినట్టు, దానికోసం ఒక ప్రకటన చేశారు. గతంలో ఎట్లయితే తీసుకొచ్చామో ఆ చైతన్య కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి చెప్పుకొచ్చారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు గిరిజనులు. ఇది ప్రధానమైన వార్త ప్రజాశక్తిలో వచ్చింది. వక్ విల్ పై 31 మందితో జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు శుక్రవారం ముగిశాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12 వరకు జరగాల్సి ఉండగా 3 రోజులు ముందుగానే ముగియడం గమనార్హం. లోక్సభలో 115 గంటలు, రాజ్యసభలో 90 గంటల 35 నిమిషాలు చర్చలు జరిగాయి. అంతకుముందు వక్ఫ్ సవరణ బిల్లుపై ప్రతిపక్షాల డిమాండ్ మేరకు కేంద్ర ప్రభుత్వం 31 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసింది. వారిలో 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభకు ఎంపీలు ఉంటారని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ప్రకటించారు. కేంద్రం ప్రతిపాదనను లోక్సభ ఆమోదించింది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మొదటి వారం చివరి రోజున కమిటీ రిపోర్ట్ను సభలో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. మొత్తం మీద వక్ఫ్ బోర్డుకు సంబంధించి తెచ్చిన ఆ బిల్లుని మొత్తం పార్లమెంట్ అంతా కూడా అందులో ఇండియా కూటమి వ్యతిరేకించి అందుకోసం జేపీసీని జాయింట్ పార్లమెంట్ యాక్షన్ కమిటీని వేసింది. దీనికి 31 మందిని పార్లమెంటు సభ్యుల్ని నియమించడం జరిగింది. కాబట్టి ఆ పార్లమెంటు కమిటీ నిర్ణయించేంతవరకు ఈ వక్ఫ్ బోర్డు కమిటీ యొక్క కమిటీకి సంబంధించిన సిఫార్సుల్ని ఆపుదల చేయాలనేది మాత్రం అర్థమవుతుంది. సాక్షిలో ప్రధానమైన వార్త, చంద్రబాబు లోకేష్లే ముద్దాయిలు, వారి తీరు వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు చేయి దాటిపోయే ప్రమాదం. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు టీడీపీ నేతలంతా రెడ్ బుక్ అమలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ ఆగ్రహం. సీతారాంపురంలో పోలీసుల సమక్షంలోనే సుబ్బరాయుడు హత్య,
హత్య చేయడానికి వచ్చారని ముందుగానే సమాచారం ఇచ్చినా పోలీసులు నిర్లక్ష్యం. పోలీసులు రాజకీయ నేతలు కలిసి భయానక వాతావరణం సృష్టించారు. మండలానికి ఇద్దరు చంపండన్న ఎమ్మెల్యే గుడ్డ రాజశేఖర్ రెడ్డిపై కేసు ఎందుకు పెట్టలేదు? హత్య చేసిన శ్రీనివాసరెడ్డి కాల్ డేటాను పరిశీలించి అందుకు మద్దతు ఇచ్చిన వారిని అరెస్ట్ చేయాలి. బంగారు కొండ ఇంతకు ముందు ఏమైనా హత్యా రాజకీయాలు జరపలేదనా? రాష్ట్రంలో ఎంత భయంకరంగా ఈ ఐదేళ్లు గత ఐదేళ్లు పరిపాలించారని చెప్పి ప్రజలు చూడలేదా? కాబట్టి ఇప్పుడు మాత్రం పెద్దగా ముసలి కన్నీరు కారుస్తూ ప్రజల్ని ఓదార్చడం అవసరమే. అయితే అసలు ఆయన పీరియడ్ లో ఏమి, జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో ఏమి జరగనట్టు, ఏమి ఎరగనట్టు ఇట్లా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. సుబ్బరాయుడు కుటుంబానికి ధైర్యం చెప్తూ ఆయన జగన్మోహన్ రెడ్డి వచ్చి కుటుంబం దగ్గర వచ్చి కూర్చున్నారు. వాళ్ళకి మద్దతుగా ఉండడం తప్పు కాదు, కానీ మొత్తం మీద ఏది జరగనట్టుగా చెప్పడం అనేది చాలా బాధాకరం. ఆయన ఆత్మవిమర్శ చేసుకోకుండా విమర్శలకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. మనం ఆయన తూరు పట్ల మొత్తం వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తీరులో మార్పు రావాలి, మాటల్లో మార్పు రావాలి, చేతల్లో మార్పు రావాలి. మళ్ళీ ఆయన ఒక మంచి ప్రజానాయకుడిగా ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి, లేదంటే చాలా నష్టం వస్తుంది. ఈ సందర్భంగా సుబ్బారాయుడి కుటుంబ సభ్యులను ధైర్యం చెప్తున్న సందర్భంగా పోలీసులు రక్షణ ఏర్పాటు చేసేలా హైకోర్టును పిటిషన్ వేద్దాం. సుబ్బారాయుడి కుటుంబ సభ్యులకు వైఎస్ఎన్ జగన్ పరామర్శ. ఘటన జరిగిన తీరు వివరించిన బాధిత కుటుంబం, సీతారాంపురంలో శ్రీనివాస ఆగడాలు ఏకరవు పెట్టిన బాధితులు. అయితే దారుణం ఇట్లా చంపక రావడం అనేది మాత్రం ఎవరూ అనుమతించకూడదు. హత్యా రాజకీయాలు అనేది ప్రమాదం కాదు, చాలా భయంకరమైన ఇబ్బంది, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తుంది. ఇది దీన్ని ఎవరు కూడా అనుమతించకూడదు. ఇట్లా బాధిత కుటుంబానికి రక్షణగా నిలబడాలి, అదే సందర్భంలో తనకు తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం.